निन्ना ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక పనికి మాలినటువంటి పొప్పు గుత్తి పాదయాత్ర అని చెప్పి తిరుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి గురించి వాడి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అరే జగన్ రెడ్డి నీకు దమ్ముంటే రారా ఇక్కడికి అని చెప్పి నేను ఆ చిత్తూరు జిల్లా నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని పిలుస్తున్నాడు వాడికి ఈ మధ్య పిల్లలతో మాట్లాడదని స్కూల్ పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టాడు ఆ జూమ్ మీటింగ్ లో నేను వంశీ వెళ్ళాం పిల్లలతో పాటు అప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు ఆడి ఫేస్ ఆడి తెల్ల మొహం వేసుకుని గుటకల మింగుతూ పారిపోయినటువంటి చౌట దద్దమ్మ పొప్పుగాడి వాడు వాడు జగన్మోహన్ రెడ్డి గారిని అరే జగన్మోహన్ రెడ్డి రారా వీడికి పాదయాత్ర చేయడం కన్నా వీడికి ప్రశాంత అత్తతో అత్తగా పొడుకోవటం వీడికి ఇష్టం వీడి భాష మనకు కూడా వస్తుంది ప్రశాంతంగా పొడుకోవటం ఇష్టం తిని అయితే ఆయన తండ్రి ఓ ముసలోడు ఒకడు ఉన్నాడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ముసలోడు అంటే ఊరుకోడు అంటే జగన్మోహన్ రెడ్డి నువ్వురా గుడి మెట్లు ఎక్కుదా మా నాన్న బాగా ఎక్కుతాడు నువ్వు ఎక్కుతావు చూద్దాం అరే ఆడి ముసలాడు కాబట్టి ఆడి కాళ్ళు ఎమ్మటి రావట్లేదు కాబట్టి నువ్వు పనికిరానటువంటి పొప్పుగాడి అని తెలిసిన మంగళగిరిలో ఒక అభ్యర్థిగా గెలవలేనటువంటి చౌటవే దద్దమ్మై పనికి మాలినాడు అని తెలిసిన వాడికి దిక్కు లేక గతి లేక మైండ్ పనిచేయక ముసలాడైపోయి కాళ్ళు ఎమ్మటి రాక నీబోటి వేదవని పంపించాడు పాదయాత్రకి నీకు మాట్లాడతాం రాదు నోరు తిరగదు తినడానికి తప్పించి ఆ నోరు దేనికి పనికిరాదు నీకు పోనీ ఏదోటి నువ్వు మాట్లాడతాం రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు నవ్వుకుంటారు కూసేపు ఎంటర్టైన్మెంట్ కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు ఏదోటి జనం చావు జనం చేస్తారు అయితే నీకు ప్రాబ్లం నీ కింద తొడలు రుద్దుకుపోతున్నాయి అంట నడవలేక నువ్వు నడిచేది ముష్టి రోజు పది కిలోమీటర్లు ఆ పది కిలోమీటర్లు నడవటానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట ఈ రుద్దిపోతా అంటే ఈ కింద మంట ఆ మంటలో ఏం చేస్తున్నాడో తెలియదు ఆ తో నోరు తిరగినటువంటి ఆ మూత ఒకటి అది వేసుకుని ఇక జగన్మోహన్ రెడ్డి గారిని ఆడి బాబుని తిట్టాలి వీడు ముసలోడైపోయి వీడికి ఎందుకు రాజకీయాలు ఇంట్లో కూర్చోవక మమ్మల్ని చంపుతున్నాడు ఈ రోడ్లు అమ్మట ప్రశాంత అత్తగా ఇంటికాడు పడుకోకుండా నన్ను ఈ రోడ్డు మీదకి ఎక్కించి నవ్వుల పాలు చేస్తున్నాడు కిందేమో మంట మండుతుంది రోజుకి 20 సార్లు నూనె రాసినా కూడా తగ్గట్లేదు అని చెప్పి మైకు దొరకగానే పిచ్చి కుక్క మరిగినట్టు వాడి బాబు మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నాడు ఈ పొప్పు గుత్తిగాడి మీటింగ్ పెడితే మన కుప్పంలో చూసాం బహిరంగ సభ పెట్టారు ఫస్ట్ రోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ రండి పొప్పు గుత్తిగాడు 4000 కిలోమీటర్లు 400 రోజులు నడుతున్నాడు అంటే కనీసం అక్కడ కుర్చీలు కూడా ఫుల్ అవ్వాల ఖాళీ కుర్చీలకు మీటింగులు చెప్పాడు ఈ దరిద్రుడు ఈరోజు బహిరంగ సభలు కావాలంటే పెట్టుకోరా బాబు నువ్వు ఎక్కడన్నా ఖాళీ గ్రౌండ్లో అంటే లేదు లేదు నేను అట్ట పెట్టను ఏదైనా ఒక ఇరుగు సందులోకి వెళ్ళి ముందు 7-8 రోజులు జనం రాలేదు మా మీడియా కూడా కవరేజ్ ఇవ్వట్లేదు కాబట్టి మనిషికి 500 వేయించో 2000 మందిని పోగేసుకొస్తున్నాము వాళ్ళకే మీటింగ్ చెబుతా సందుల్లోనో గొందుల్లోనో అని చెప్పి వీడి బిల్డింగులు ఎక్కి చెబుతున్నాడు మీటింగ్ ఈయన బిల్డింగులు ఎక్కి చెప్పొద్దు నువ్వు బహిరంగ సభల్లో మీటింగులు పెట్టుకోమని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులను తిడుతున్నాడు ముఖ్యమంత్రి నువ్వు వచ్చి అడ్డం వాడు ముఖ్యమంత్రికి ఏం పని బ్యావర్స్ నీరు బట్టి ప్లాట్ఫామ్ కలిసి తిరుగుతూ ఉంటారు ముఖ్యమంత్రికి ఏం అవసరం దానికి ఒక వ్యవస్థ ఉంది పోలీస్ వ్యవస్థ నీ బట్టి చీటలనే 420 కానీ బాబులు అంటే కంట్రోల్ చేయటానికి వాళ్ళు చేస్తారు ముఖ్యమంత్రికి ఏం అవసరం రా
నీ పొప్పుగుత్తిని పట్టుకుంటాకి ముఖ్యమంత్రి రావాలా? ఆ చంద్రబాబు నాయుడికి గతి లేక కదా నువ్వు పొప్పుగుత్తుగాడివి అని తెలిసిన ఆ పొప్పుగుత్తుని యుద్ధానికి పంపించాడు. ఇక చెప్తాడు వలసలు వెళ్ళిపోతున్నాడు అంటే ఊళ్ళో 1700 మంది ఉంటే 1700 మంది వలసలు వెళ్ళిపోయారంట. నారావారి పల్లి నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి వెదవులు ఎవడరా? నువ్వు నీ బాబేనా? నారావారి పల్లి అనే ఆ జిల్లాలో ఆ విలేజ్ నుంచి వలసలు వెళ్ళిపోయినటువంటి కుటుంబం ఎవరిదిరా? నువ్వు నీ బాబేనా? ఎవడన్నా ఉన్నాడారా మీకు సంబంధించిన వాళ్ళు అక్కడికి? పండక్కి వెళ్ళి సంక్రాంతి పండక్కి ఆలు నిన్న భోగేసుకెళ్ళి కొసేపు పండగ చేసుకోవడం తప్పించి మీ మొహాలకు ఊళ్ళు ఎప్పుడన్నా ఉండి వచ్చారా? మీ దత్తపుత్రుడు అంతే ఇక్కడ ఉన్నాడు. ఇక్కడికి వచ్చినప్పుడు అలా నేను ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకుని ఇక్కడే పెరిగానని చెబుతాడు. వలసపోయాడు హైదరాబాదు. నీ కుటుంబ సభ్యులు మొత్తం ఏ టు జెడ్, నీ కన్నార వైపు కానీ నీ అత్తారు వైపు కానీ అందరూ కూడా ఊళ్ళో లేచి వెళ్ళిపోయి హైదరాబాదు వలసపోయిన వాళ్ళే కదా. మీరు మీరు చనిపోయారు వలస. అప్పుడు ముఖ్యమంత్రి పంపించాడు మిమ్మల్ని. నీ అయ్యనే చంద్రగిరి కాంచి కుప్పం ఎవడ వలస పంపాడురా? మీ దత్తపుత్రుడిని భీమవరం ఉన్న గాజువాకి ఎవరు వలస పంపారు? నీ అడ్రస్ లేనటువంటి పొప్పుగుత్తుగాడిని మంగళగిరి ఎవరు వలస పంపారు? ఈరోజు కూడా వలస వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉండి టూరిస్టులాగా ఇక్కడికి వచ్చి నోటికి ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి వ్యక్తులు ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ పనికి మాలినటువంటి పొప్పుగుత్తుగాడు. వీళ్ళకి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడి ఏడవటం, ఏయోటి ఉన్నాయి లేని అన్నీ కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దే ప్రయత్నం చేయటం, వీళ్ళ పేపర్లో టీవీలో వేసుకోవటం, మళ్ళీ వీళ్ళే చూడటం, సునకానందం పొందటం, ఈ పనికి మాలినటువంటి అల్జిమర్ జబ్బుతో కాళ్ళెమ్మట రానటువంటి పనికి మాలినటువంటి ముసలి 420 గడి ముసలి సైకో, సీనియర్ సైకో చంద్రబాబు, అటువంటి పనికి రానటువంటి కడుపున నీలాంటి పనికి మాలినటువంటి పోరం పోకులు తప్పించి పొప్పుగుత్తులు కాబట్టి ఎవడ పడతాడురా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నిన్న ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గొడ్డలు పెట్టి కొట్టారు, దాన్ని పెట్టి కొట్టించాడని చెబుతున్నాడు. నీ బాబాయ్ నేను చేసావురా? ఒకసారి తీసుకురా మీడియా ముందుకి. నీకో బాబాయ్ ఉన్నాడుగా ఖర్జూర్ నాయుడు అని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఆ తర్వాత నీ అయ్యను తిట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాడు, ఆ తర్వాత కనపడకుండా ఏమైపోయాడు? ఎక్కడ దాచారు నీ బాబాయ్ని? ఒకసారి మీడియా ముందు తీసుకొచ్చి చూపించు నా ఖర్జూర్ నాయుడు గారి 2వ కొడుకు రామ్మూర్తి నాయుడిని. నీ బాబాయ్ సంగతి మాత్రం నీకు తెలియదు, ఎక్కడున్నాడో, ఎక్కడ దాచారో, ఎక్కడ పెట్టాడో, నీ అయ్య దెబ్బకి ఏమైపోయాడో ఎవరికి తెలవని ఎవరు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలో చేరి నీ బాబుని అమ్మనా బూతులు తిట్టినాక రామ్మూర్తి నాయుడు గారు ఏమయ్యాడు? బతికే ఉన్నాడా? ఎక్కడన్నా కనపడుతున్నాడా? 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి రామ్మూర్తి నాయుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఎందుకు కనపట్లో? పండక్కి కనపట్లో, సంక్రాంతి పండక్కి నీ ఇంట్లో బామ్మర్దులు అత్తారింటి చుట్టాలు తప్పించి నీ మొహానికి తల్లిదండ్రులు ఎట్టాకులు లేరు, తమ్ముడు ఉన్నాడుగా. పండక్కి ఎందుకు కనపడ్డా నారావారి పల్లెలో? ఈ అత్తారింటి కుటుంబమే కుటుంబం మనకి. ఏమయ్యాడో ఎవడికి తెలియదు, ముందు నీ బాబాయ్ని చూపించరా ముందు. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారి కేసు సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీలో ఎవరైతే హత్య కాబడ్డారో ఆ కుటుంబ సభ్యులు వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలని సిబిఐ ముందు చెప్పారు. సిబిఐ అంటే అన్ని కోణాల్లో విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే మా ఎంపీతో ఫోన్ సంభాషణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విచారణ పిలిచి విచారణ జరుగుతుంది, వీళ్ళే ముద్దాయాలని చెప్పి 420 నా కొడుకులందరూ డిసైడ్ చేస్తారు.
దాంట భారతమ్మ ఇన్వాల్వ్ చేస్తారు అదే నేను చంద్రబాబు నాయుడు బారి గురించి మాట్లాడాం అనుకో ఈడు ఎక్కెక్కి కిందపడి దొల్లుతాడు ఏడుస్తాడు మావిన్న అన్నారు మావిన్న అన్నారని మన అసెంబ్లీలో చూశారు ఏమనుకున్నానే ఎక్కెక్కి ఏడిచాడు అటువంటి వెదవ వీడు వీడు మాత్రం వీడి పార్టీని పెట్టిచి భారతమ్మ గురించి మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళిపోయినాక నేను మాట్లాడాలంటే వైఎస్డి కృష్ణమోహన్ గారితోనో లేకపోతే హెల్ప్ చేసేటువంటి నవీన్ తోనో లేదంటే కేఎన్ఆర్ తోనో మేమందరం కూడా వాళ్ళతోనే మాట్లాడతాం అవినాష్ రెడ్డి ఫోన్ చేశారు అవినాష్ రెడ్డి అయినా నేనైనా లేకపోతే మా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలైనా మంత్రులైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఫోన్లో మాట్లాడాలంటే ఇంటికాడ ఉంటే నవీని చేస్తాం ఆఫీస్లో ఉంటే కృష్ణమోహన్కో కేఎన్ఆర్కో చేస్తాం వాళ్ళ దగ్గర ఎవరైతే అందుబాటులో ఉంటే వాళ్ళకి చేస్తాం సమాచారం ఇస్తారు మాట్లాడతారు వివేకానంద రెడ్డి గారు చనిపోయినాక అవినాష్ రెడ్డి అక్కడ ఆయనకు వచ్చినటువంటి సమాచారం నలుగురికి చెప్తాడు సంబంధించిన వాళ్ళకి ఏం జరిగింది ఏంటని అడుగుతారు దానికి ఏం కొంపలు అంటుకుపోయినారా మీ కంగారేంటి ఏబిఎన్ రాధాకృష్ణకి టీవీ5 బిఆర్ నాయుడికి రామోజీరావుకి ఈ 420 ముసలి నక్క చంద్రబాబు నాయుడికి ఈ పప్పు గుత్తుగాడికి మీకేంట్రా ప్రాబ్లం సిబిఐ ఇంకో కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ను కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడుతో కడప జిల్లా వాళ్ళు ఎవరెవరు మాట్లాడారు ఇంటెలిజెన్స్ డీజీ ఏపీ వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుకున్నారు ఫోన్లో ఆ జిల్లా ఎస్పీ డీజీపీ ఏం మాట్లాడుకున్నారు కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ ఏం మాట్లాడుకున్నారు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కాదు ముఖ్యమంత్రికి ఉన్నదే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు హత్య జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు తర్వాత 3 నెలలు చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వెందుకు ముద్దాయిని పట్టుకోలేకపోయావు 420 నా కొడుకు కాబట్టి లేదా దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అయి ఉన్నావు కాబట్టి ఎందుకు చార్జ్షీట్ వేయలేకపోయారు ఆ రోజు ఎందుకు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇంకే ఎవరున్నా కూడా మీరు ఎందుకని ప్రశ్నించలేకపోయారు భయపడ్డారా సిబిఐ రాకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఎందుకు సిబిఐని బ్యాన్ చేశారు ఈ రాష్ట్రంలోకి ఇటువంటి హత్య రాజకీయాలు చేస్తే సిబిఐ వస్తే బయట పెడితే మీ 420 గారు ఏబి వెంకటేశ్వరరావు నువ్వు నీ కొడుకు లేకపోతే ఆ కడప జిల్లాలో ఉన్నటువంటి నాయకులు మీ తొత్తుగాళ్ళందరూ కూడా చేసినటువంటి హత్య బయటపడద్దని చెప్పి ఆ రోజు సిబిఐని బ్యాన్ చేసావు ఈ రాష్ట్రంలో ఇవన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా దీనికి ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు బిఆర్ నాయుడు కావచ్చు లేకపోతే ఈటీవీ కావచ్చు వీటన్నింటిలో కూడా ప్రమేయం ఈ రోజు ఉంది ఆ రోజు ఉంది సిబిఐలో ఏం జరుగుతుందో ఏంటో జరకముందే వీళ్ళు ఎట్లా చెప్తున్నారు వీళ్ళ ముగ్గురు అంటే వీళ్ళకి వాళ్ళకి సంబంధాలు వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేస్తుందా సిబిఐ సిబిఐ చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ ఏబి వెంకటేశ్వరరావు ఫోన్ కాల్స్ అక్కడ ఉన్నటువంటి డీజీపీ ఫోన్ కాల్స్ ఎస్పీ ఫోన్ కాల్ కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఫోన్ కాల్స్ లోకేష్ ఫోన్ కాల్స్ ఆ 2-3 రోజులు ముందు 2 రోజులు వెనక 2 రోజులు వీళ్ళకు కూడా ఎంక్వైరీ సిబిఐ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా సిబిఐ ఎంక్వైరీ గురించి మాట్లాడాడు టీడీపీలోకి ఎన్టీఆర్ వారసులు 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి బ్రహ్మాండంగా మీటింగులు చెప్పి ఎన్టీఆర్కి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి ప్రజలతో అనిపించుకున్న సందర్భంలో లోకేష్ పాదయాత్రతో పాటు తారక రత్న గారు కూడా నేను కూడా పాదయాత్ర చేసి రాష్ట్రం అంతా తిరుగుతానని చెప్పాడు ఆయన మిత్రులకు చెప్పాడు అందరికీ చెప్పాడు నేను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్నానని కూడా పత్రికలకు చెప్పాడు యాక్టివ్గా తిరగాలని చెప్పి వెళ్ళాడు అక్కడ ఎన్టి రామారావు మనవాడు ఒరిజినల్ మానవుడు అంటే ఏముంటుంది ఇటువంటి డూప్లికేట్ మానవుడు పనికి మాలినటువంటి ఈ పప్పు గుత్తుగాడిని ఎవడ పట్టించుకుంటాడు ఎవడ పట్టించుకోడు అదే జరిగింది జనమంతా అతని మీద పడ్డారు ఒత్తిడికి లోనయ్యాడు హార్ట్ అటాక్ వచ్చిందని చెబుతున్నారు అంత ఒత్తిడికి లోనయ్యి అంతమంది జనం అలిచి అతని మీద పడతా అంటే వీళ్ళకి
లోకేష్ ఉన్నటువంటి సెక్యూరిటీ 400 మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకున్నాడు. వాళ్ళు ఎందుకని అతను గాలికి వదిలేశారు? ఎందుకని ఎన్టీఆర్ కి నిజమైన వారసులు వచ్చి తెలుగుదేశం పార్టీలో పని చేయాలనుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళకి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి? వాళ్ళ కార్లు బోల్తాలు ఎందుకు కొడుతున్నాయి? వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు? మళ్ళీ దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు చేసినటువంటి లుచ్చా పనుల మీద ఎన్టీ రావు చంపావు. ఎన్టీ రావు చనిపోవటం వలన ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి వచ్చిందండి? చంద్రబాబు నాయుడికి. పార్టీ అధ్యక్షుడు ఎవడయ్యాడా? తెలుగుదేశం పార్టీ ఎవడు కంట్రోల్లోకి వచ్చింది? చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ పెట్టినటువంటి బస్సు తారకం ట్రస్ట్ కానీ, ఎన్టీఆర్ ట్రస్ట్ కానీ, ఆ గండిపేట ఆశ్రమం కానీ, ఈ ఆస్తులన్నీ ఎవరి దగ్గరికి వచ్చినాయండి? చంద్రబాబు కాదు. ఈ రాష్ట్రంలో రామారావు చనిపోవటం వలన రామారావుకి వెన్నుపోటు పడిచి ఆయన ముఖ్యమంత్రి పదవి ఆయన పార్టీ అధ్యక్షుడు కొట్టేసినటువంటి 427 దొంగ వెన్నుపోటు దారుడు చంద్రబాబు నాయుడు. ఈ సంగతి ఎన్టీ రామారావు చెప్పాడు, నేను మీరు చెప్పడం కాదు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పడటం వలన, ఆయనకు ద్రోహం చేయటం వలన ఆయన ముఖ్యమంత్రి పదవి, ఆయన పార్టీ అధ్యక్షుడు, ఆయనకున్నటువంటి ట్రస్టులు ఇవన్నీ కూడా వచ్చినటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు కుటుంబమే. రావు పదవి పోవటం, ముఖ్యమంత్రి పదవి పోవటం, పార్టీ అధ్యక్షుడు పోవటం వలన ఆ కుటుంబంలో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ కూడా అనాథల్లాగా రోడ్డు మీదకు నిలబడాల్సి వచ్చినటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్టీ రావు ద్రోహం చేయటం వలన ఈ ద్రోహికి 420 గాడికి, ఈ పప్పుగాడి బాబు తుప్పుగాడికే మొత్తం ఉపయోగపడింది. ఈ రోజు పప్పుగాడికి ఉపయోగపడినట్టు, లేకపోతే ఇడు ఎవడండి పప్పుగాడి తుప్పుగాడు? ఆ రోజు ఎన్టీ రామారావు బతికుంటే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటి? ఎన్టీ రామారావు అభ్యర్థులను పెట్టేవాడు. అప్పటికే ఎన్టీఆర్ తెలుగుదేశం సింహం గుర్తు తీసుకున్నాడు ఎన్నికల కమిషన్లో. ఆ రోజు ఎన్నికల్లో ఎన్టీ రామారావు, ఈ చంద్రబాబు నాయుడు, ఈ దొంగ, ఈ నక్క, ఈ 420 గాడి పోటీ చేస్తే ఈ 420 గుంట నక్కకి డిపాజిట్లు పోయాయి. మళ్ళీ ఎన్టీ రామారావుకి అధికారం వచ్చేది. కాబట్టి ఎన్నికల్లోపు ఆయన బతికుంటే నష్టపోయేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఈ 420 గాడు ఒక్కడే. మరి రామారావు చచ్చిపోయాడు. దీని మీద నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీ చేయించమని అప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఎన్టీఆర్ కొడుకు, ఎన్టీఆర్ని దగ్గరగా ఉండి చూసినటువంటి కుమారుడు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి అతను మంత్రి పదవికి రాజీనామా చేశాడు. హరికృష్ణ గారు మంత్రి పదవికి రాజీనామా చేశాడు నా తండ్రి చావు మీద సిబిఐ ఎంక్వైరీ చేయించమని చెప్పి. నా తండ్రి ఎలా చనిపోయాడు ఈ ప్రపంచానికి తెలవాలని చెప్పి ఎందుకని చేయించలేదు? చవట దద్దమ్మ చంద్రబాబు నాయుడు. ఎందుకు నువ్వు బయటకు వస్తావునా? నీ కుటుంబ సభ్యులు బయటకు వస్తారనా? ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడో తెలిస్తే కనీసం పోస్ట్ మార్టం కూడా హాస్పిటల్కి కూడా తీసుకెళ్లకుండా రంగు మారిపోయింది రామారావుకి. పసుపు రంగులో ఉండేవాడు నల్లగా కమిలిపోయాడు రామారావు. అయినా కూడా పసుపు గుడ్డ కట్టేసి మొహం కనపడకుండా ఈ దొంగ, ఈ 420 హరికృష్ణ గారి మంత్రి పదవి వదులుకుని సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించమని చెప్పి అడిగినా కూడా ఆదేశించకుండా గుంట నక్కలాగా దాక్కున్నటువంటి దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు. ఈరోజు వివేకానంద రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చంపాడని చెబుతున్నాడు. ఈ పచ్చ కాంగ్రెస్ వచ్చినటువంటి ఈ వెధవ, ఈ పప్పుగాడికి తుప్పుగాడికి రారని చంపారు కాబట్టి అందరూ అలాగే చంపారనుకుంటున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వాల్సి వచ్చింది? ఏమైనా 5 వయసులో బిళ్ళ వచ్చిందా? లేకపోతే ఆయన వల్ల ఈయనకైనా పదవులు వచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారి మీద ఎదురు పోటీ చేశాడు వివేకానంద రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 12 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక వివేకానంద రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నాం. వివేకానంద రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి పార్టీని కొట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయలా. వాళ్ళందరూ ఎదురున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి నిలిచిన తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. ఆయన కూడా పెద్దాడు బాబాయ్ అని చెప్పి, కుటుంబ సభ్యుడు అని చెప్పి గౌరవంగా
हक्न चेक व्यक्ति जगनमोहन रेडी गार अटंती व्यक्ति चलते चलने दाने कारण जगनमोहन रेडी गार भारत अम्मी सिग्गुन कुल मरुतनाई तंड्र तरह तंड्री का चूसा काबटे तल के आयन के एर निबड़ना वे चेरना रुप पदनाग एन कजयसाई रेडी गार विवेकानंद रेडी गार अक्न चर्चुकने एमएलसी सीट इच्छे गेल प्रयत्ते दुर्मारे 420 जीटीसी कौनसर एमपीटी मेजारटी उड़ा आ रोज घंटा श्रीनिवास इंचारजी मंत्री के वे 420 ना को कल क्यांपल कोटा को बी आ जि आय ओडी आयन के चाव कारण दुर्मारे वीडे चंद्रबाबुना आ रोज ओडी जगनमोहन रेडी गार त्गे आ जि चूप्चाल चूसा अभी साध्यम काो चंपी 420 चंद्रबाबुना केस जगनमोहन रेडी गार रुदे मल्ली गेल प्रयत्न चशा जन कुाट की चुप दबी वी पलू रेदार अना सिग्गु शरम लेकिन मावने कुटा चूड़क वीड़ वीड कुट सभ्यु कल एनआर चंपी आ पार्टी कच्ची आ ट्रस्ट कच्चे मुख्यमंत्री पदव कच्चे मल्ल आये एरते वीडियो आ हेरीटेज कोवल अम्मा चितूर की कर्नाटक बॉर्डर कुपम बॉर्डर हेरीटेज कोवा हेरीटेज कोवा अब वीडी वीडियो वीडियो कोवल अम्मकने वो प्लेटल मेदी पनी मालने पुपगाड़ तुपगाड़ अंदुकनी एनटीआर तेलुगुदेशं पार्टी पेट्टी सिंहं गुर्तुपेट्टुकुन्नटुवंटि एनटीआर नि चंपिनटुवंटि दुर्मार्गुडु कूडा वीडे एनटी रामारावु कोडुकु हरिकृष्ण मंत्री पदवि राजीनामा चेशाडु मीरु पात पेपर्लु तीयंडि सीबीआई इंक्वायरी चेयालनि कोराडु ना तंड्रिकि पोस्ट मार्टम चेयालनि कोराडु वीडु बलवंतंगा दाहन संस्कारालु कानी चेसि मरि आयन्नि पद्दा कडुतुन्नाडनि चेप्पि पार्टी नुंचि कूडा बैठक गेंटी दुर्मारगुड़ 420 गाड़ पप्पगाड़ की तुप्पगाड़ पिच्चे पिच्चे वागुड़ नी चरित्र बैठक दीस् नी तंड्री चरित्र अंदर मर्चिपयर इंक बति बोटा नरेंद्र मोडी गारी अमित शाह गारी राष्ट्र मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी तेलंगाणा मुख्यमंत्री की केसीआर गारी నేను ప్రత్యక్షంగా కలిసైనా కూడా లేకపోతే నేను లెటర్ రాసైనా సరే ఎంటి రామారావు మరణాన్ని గుట్టు విప్పాలని చెప్పి ఎంటి రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని ఆ పదవులాక్కున్నాడు ఆయన ట్రస్టులు లాక్కున్నాడు ఆయన పార్టీ లాక్కున్నాడు ఆయన వంటరివాణి చేసాడు आये वेरे पार्टी एनटीआर तेलुगुदेशं पार्टी एदुरोस्ते आयन चावुकु कारण पसुपु रंगुलो एंटी रामारावु नल्लगा कमिलिपोयाडु एटुवंटि विचारण जरगलेदु पोस्ट मार्टम जरगलेदु कनीसं एटुवंटि एंक्वैरी कूडा जरगलेदु आयन चावु ई रोजु कूडा मिस्टरी गाने उंदि आयन कुटुंब सभ्युलु एवरैना याक्टिव्गा राजकीयाल्लोकि रावालनुकुंटे याक्सिडेंट अयिपोद्दि लेदा हार्ट अटाक्लु वच्चेस्तायि లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు వీడు వీడి కొడుకు పప్పుగాడు తుప్పుగాడు మాత్రం హ్యాపీగా ఉంటారు వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి ఎంటీ రామారావు ఎలా చనిపోయాడు ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని మీద అవసరమైతే ఏ ఎంక్వైరీ అయినా చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారణ జరిపి ఎంటీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది నేను పోసగుచ్చినట్టు లెటర్లు రాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని అమిత్ షా గారికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి ప్రధాని మోడీ గారికి నలుగురికి కూడా వీలైతే అపాయింట్మెంట్లు ఇస్తా నేను కలిసి వివరం ఇస్తా లేకపోతే నేను లెటర్లు పంపైనా సరే దాని మీద న్యాయ విచారణ చేయమని చెప్తా ఈ రోజుకైనా 30 సంవత్సరాలు అయిపోతుంది అన్న చనిపోయి 27 సంవత్సరాలు అయిపోతుంది వీడి వీడి కొడుకు పప్పుగాడు తుప్పుగాడు దొన్నపోతులాగా తిరుగుతా నిజాయితీ పరులం అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు ఇటువంటి వెదవులకి ఆఖరి దశలో అయినా సరే చర్మగీతం పాడి ఇటువంటి ద్రోహుల్ని
ఇంటర్నారికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసినటువంటి ద్రోహి, ఇటువంటి 420 గారికి ఇప్పుడే శిక్ష పడేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు బ్లాక్ క్యాట్ ఎందుకు పెట్టుకున్నాడని వాడిని తీసేయమనండి. వాడికి దమ్ము ఉంటే వాడి మగాడైతే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద సెక్యూరిటీ లేకుండా రావాలా? మరి ఆడు 420 గారు ఎంత వయసు? 75 ఏళ్ళు, కాటికి కాళ్ళు చెప్పాడు. ఎందుకంటే బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మనండి. ఈడేంటి పప్పుగాడు ఏంటి? ఈడు ఒక ఎమ్మెల్యే కాదు, ఒక వార్డు మెంబర్ కాదు, ఒక వార్డు కౌన్సిలర్లు కాదు, ఎప్పుడు ప్రజల్లో గెలిచినాడు కాదు, సచ్చినాడు కాదు. ఈడికెందుకంటే 400 మంది సెక్యూరిటీ, మాకు 150 మంది పోలీసులు కావాలి, మాకు రక్షణ కావాలని చెప్పి డీజీపీకి ఎందుకు లెటర్ పెట్టారండి? ఈ పప్పుగడు పనికిమాలిన వెధవారు పాదయాత్ర చేస్తుంటే ఈయన కొట్టి చంపుతారనే. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా తిరగాలి. వీడి పప్పుగాడు తుప్పుగాడు ఎందుకు పెట్టుకున్నారు? వీడి భార్య పిల్లలకి ఎందుకు పెట్టుకున్నాడు? హోదాలో ఉన్నటువంటి కొడుకు ఎందుకు సెక్యూరిటీ పెట్టాడు? ఇద్దరు గన్మెన్లే అంటే వాళ్ళందరినీ కొట్టి చంపేస్తారు జనం. అన్ని పనికి మాలిన వాగుడు వాడు, కింద తొడలు రుద్దుకుంటున్నాయి, నూనె రాసేవాడు నూనె రాస్తున్నాడు. అయినా మా నాడికి మంట తగ్గట్లా 10 నిమిషాలకు ఒకసారి రాసిన పిచ్చి వాగుడు నోరు ఉంది కదా అని చెప్పి వాగుతున్నాడు ఆ మంట మీద. ఆడు అధికారంలోకి వచ్చేలేదు, చచ్చేలేదు. ఆడు ఎమ్మెల్యే అవ్వమన్న తర్వాత అధికారంలోకి వచ్చినంత అప్పుడు చూడవచ్చు. ఇప్పుడు వాళ్ళ మంగళవారం కాబట్టి నేనేమి చేయను, రేపు చేస్తా అంటే అర్థం ఏంటి? చేసేవాడికి అధికారం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? మంగళవారానికి, సోమవారానికి, ఆదివారానికి ఏంటి తేడా? ఈ పప్పు గుత్తుగాడి మంగళవారమైనా, సోమవారమైనా, బుధవారమైనా, ఏ వారమైనా అది పప్పు గుత్తే కదా. చికెన్ మటన్ అయిపోతాడంటే ఆదివారం వీడు అన్ని పనికి అంటే చెప్తున్నారు కదా, కింద రుద్దుకుంటున్నాయి, ఆయిల్ రాస్తున్నారు, నో యూజ్ మంటం అంటే. ఇటు ప్రశాంత్ అత్తగా పడుకునేవాడు హ్యాపీగా ఇంటికాడు తిని, ప్రశాంత్ అత్తగా పడుకోకుండా ఆ కాళ్ళెమ్మడి రాయినటువంటి ఆ 420 గారి కోసం తిరగాల్సి వస్తుంది. ప్రశాంత్ అత్త లేదు, కింద మంట, పైన ఇక వాగుడు పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు. దీని అందరికీ జగన్మోహన్ రెడ్డి కారణం. జగన్మోహన్ రెడ్డిని ఇంతకు నేను పాదయాత్ర చేయమన్నాడు, లేకపోతే ప్రశాంత్ అత్తలాగా పడుకునేవాడిని. ప్రశాంత్ అత్తలేక ఇప్పుడు ఈ పరిస్థితి, రోడ్డు మీద తిరిగి ఇక పిచ్చి కుక్కలాగా మరుగుతున్నాడు. మరగనివాడు ఇవన్నీ ముక్కున్నంత కాలం జలుబు ఉంటుంది. ఒక రాజకీయ పార్టీలో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు ఎవడికైనా రాజకీయాల్లో అంచెలంచెలకి ఎదగాలని ఉంటుంది, ఒకరికి అడ్డదారిని ఎదగాలని ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటర్నల్ గారికి ఎందుకు వెన్నుపోటు పడితే ఆయన ముఖ్యమంత్రి పదవిని దించేశాడు? ముఖ్యమంత్రి అవుదామనే కదా. అట్లాగే మా వాళ్ళు కూడా మంత్రులు అవ్వాలని ఉంది, అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవడానికి కూడా ట్రై చేస్తారు. ఇక్కడే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఏం చేయలేం. అందుకని ఎవడో 420 గారు చెప్పుకుంటాడు నేను మంత్రి బాధిస్తానని. ఆడ ముఖ్యమంత్రి అయ్యేది సచ్చేది లేదు, మనం మంత్రులు అయ్యేది లేదు, సచ్చేది లేదు. మనిషి ఆశాజీవి కదా, ఏబిఎన్ రాధాకృష్ణ కూర్చోబెట్టి ఒక 40 మినిట్స్ బ్రెయిన్ వాష్ చేశాడంట. బీఆర్ నాయుడు ఏమో అసలు అధికారం అందే అని చెప్పుకుంటాడు. ఇటువంటి దొంగల మాట అంటే ఏముంటుంది, ఎవడైనా మోసపోతాడు. అట్లాగే మోసపోయి ఉంటాడు మావాడు.